మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఇలాగున వ్రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. సర్వలోకాన్ని సృష్టించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మనుషులుగా వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే, పాపులైనటువంటి మానవులను రక్షించడానికి. ఇలా ఎవరు పాపులు పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ ఏ భేదము లేకుండా, చిన్నవారు పెద్దవారు అని, కొద్దివారు గొప్పవారు అని, లేనివారు ఉన్నవారు అని భేదము లేకుండా అందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. అందరిలో పాపపు లక్షణాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వినకపోవడము పాపము. అంతేకాదు అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయ పడటము, ద్వేషించడము, అన్యాయం చేయడము, దొంగిలించడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. పిల్లారా, మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. మనుషులందరూ పాపులుగా ఉన్నారు, మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. పిల్లారా, పాపులైనటువంటి మానవులకు పాపాన్ని బట్టి శిక్ష అనేది ఉంది. ఏంది ఆ పాపాన్ని బట్టి వచ్చే శిక్ష అంటే, పిల్లారా, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని. పిల్లలు గమనించండి, పాపం చేసిన మానవులను, పాపులైనటువంటి మానవులను పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది, ఆ పాతాళను కలిగిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము యుగయుగాలు బాధించబడతారు. పిల్లలుగా గమనించండి, బహు భయంకరమైనటువంటి స్థలము. పాపులైనటువంటి మానవులందరూ కూడా మరి పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే ఈ పాతాళానికి వెళ్ళాలి, ఆ పాతాళములో నిత్యము యుగయుగాలు బాధను పొందాలని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పిల్లలుగా మరి ఈ పాతాళము నుండి పాపులైనటువంటి మానవులను రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు సమస్తాన్ని కలగజేసినటువంటి మరి సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు వారు జన్మించాడు. కన్య గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు, పాపము లేనివాడుగా జీవించాడు. పిల్లారా, పాపులైనటువంటి మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి, అనగా పాతాళము నుండి రక్షించేదాని కొరకై పాపులైన మానవులందరికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గొలుగోత కొండపైన రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పిల్లారా, పాపం చేసింది మనమైతే, పాపులంగా ఉంది మనమైతే, యేసు ప్రభు వారు ఏ పాపము లేనివాడు, ఏ పాపం ఎరుగని వాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బదులుగా గాయపరచబడ్డాడు. మన నిమిత్తమై తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వాడిగా చేయబడుతూ వచ్చాడు. పిల్లారా, మన కొరకు యేసు ప్రభు వారు నలగొట్టబడి తన రక్తమంతటిని ఆ శిలువలో చిందించిన వాడుగా ఉన్నాడు. తన ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా రామ
సాగుతూ ఉన్నాడు. ప్రేమల అమ్మాయ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడ నుండి మనుషుడిగా యొక్క లోకానికి వచ్చి శిలువలో తన రక్తమంతటి చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేని కొరకంటే పాపులైన మానవులను పాపం దొరకే శిక్ష నుండి అనగా పాతాళం నుండి రక్షించేదాని కొరకు. అయితే పిల్లారా, మరి మనుషులు ఏం చేయాలి? చేయవలసిందంతా యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు కేవలం మనుషులు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. అంటే యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభు పాపినైన నా కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా యేసు ప్రభు నేను పాపిని, నాలో పాపకు లక్షణాలు ఉన్నాయి, నేను పాపిగా జీవిస్తా ఉన్నాను, ప్రభు నా పాపలు క్షమించు అని ప్రభుని అడగాలి. యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని అడిగితే ప్రియులారా, యేసు ప్రభు నమ్మ దగ్గర నీతి మంత్రుడు కనుక ఎవరైతే ఈ విధంగా ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని అడుగుతారో వారి పాపాలను క్షమిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలను తొలగించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియులారా, ఇలా పరిశుద్ధులుగా చేయబడిన వారు మరి ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధమైన ప్రభు కొరకు జీవించాలి. ఎవరైతే రీతిగా ప్రభుని నమ్మి పాప క్షమాపణ పొంది ప్రభు రక్తంలో కడగబడి పిల్లారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడి పరిశుద్ధంగా జీవిస్తారో వారే పాపం దొరికే శిక్ష నుండి అనగా పాతాళం నుండి తప్పించబడతారు. ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రియులారా, అంతేగాని ఎల్లప్పుడు సంతోషమైన మోక్షానికి, పరలోకానికి, స్వర్గానికి వారసులుగా చేయబడతారు. ప్రియమైన అమ్మాయ, యేసుక్రీస్తు ప్రభువారే పాపమైన మానవులను పాత్ర నుంచి రక్షించేవాడు. యేసు ప్రభువారి పాపులను మానవుని పరిశుద్ధులుగా చేసి పరలోకాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ అనగా పాపంలో వచ్చే శిక్ష నుండి రక్షణ అనగా పాతాళం నుంచి రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన యొక్క గ్రామంలోని పశువుల హాస్పిటల్ దగ్గర రెహబోత ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కోడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. రేపు ఉదయకాలం 10 గంటలకు, రేపు సాయంకాలం 7 గంటలకు కూడా ప్రత్యేకమైన కోడికలు ఏర్పాటు చేయబడ్డాయి. దైవ సేవకులు మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో చెప్పబడుతూ వచ్చిన సువార్తను మీరు పలింపులకు తీసుకుండండి. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి, పాతాళము నుండి తప్పించబడి పరలోకానికి వారసులుగా చేయబడటకు సహాయం చేయండి. ఎవరైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయపడుతురండి. ఎవరైతే ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ప్రభు, ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో మీ సమాధానమును, మీ సంతోషాన్ని మీరు కలగ చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను రెహబోతులు నడిపించండి. ముందుకు వెళ్తుంటున్నాం. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. జై. హల్లెలూయా.